ఉమ్మడి ప్రకాశం జిల్లా కాపు సంఘాల ఆధ్వర్యంలో నేతలు ఒంగోలులో సమావేశం నిర్వహించారు. జిల్లాలో కాపులు బలంగా ఉన్న గిద్దలూరు నియోజకవర్గంలో కాపులకు కేటాయించాలని కాపు నేతలు డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి హాజరైన జనసేన రాష్ట్ర నాయకులు ఆమంచి శ్రీనివాస్ అలియాస్ స్వాములతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. గిద్దలూరులో అంటే ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన టీడీపీ బీజేపీ పొత్తులో ఒక్క సీటు కూడా కాపులకు రాలేదని, అలాగే ఇక్కడ గిద్దలూరులో బలమున్న సీటు టీడీపీ కేటాయించడం, జనసేనకి ఇక్కడ బలం ఉందని చెప్పి ఈరోజు కాపులందరూ జిల్లా నుండి ఇక్కడ ఒంగోలులో సమావేశం నిర్వహించడం జరిగింది. దీనిపై ఆమంచి స్వాములు గారు ఉన్నారు, జనసేన రాష్ట్ర నాయకులు. ఈయన అడిగి తెలుసుకుందాం అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనేది మీరు చెప్పండి. ఇప్పుడు జిల్లాలో ఇప్పటి వరకు ఉమ్మడిగా పొత్తులు జరుగుతున్నాయి మీ అధినేతకు కానీ అలాగే పార్టీలకి. ఇలాంటి టైంలో మీకు కేటాయించారు కొన్ని సీట్లు, ఇలాంటి పరిస్థితుల్లో ఈ జిల్లాలో మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకేంటంటే వాస్తవంగా 2 సీట్లు ఖచ్చితంగా తీసుకోవాలనేది ఫస్ట్లో మా అధినేత ఆలోచన. తర్వాత ఆయన 1 తీసుకున్నామన్నారు. దానిలో 1 గిద్దలూరు ఉంటే బాగుంటుంది అనేది జిల్లా జనమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా స్వాములన్నకి గిద్దలూరు వస్తుందని ఆశతో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అది ఎదురుచూశారు. గిద్దలూరు రాని తర్వాత అందరు సఫర్ అయిందే కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వివిధ విధాలుగా మాట్లాడటం జరుగుతూ ఉంది. మీరు ఏం అవసరం లేదు, అధినేతకు అన్నీ తీసుకెళ్దాం, చెబుదాం, ఆయన ఆలోచన తీసుకుందాం, ఆయన ఆలోచన ప్రకారం మనం నడుచుకుందాం, గిద్దలూరు మళ్ళీ మనకు తిరిగి వచ్చే విధంగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఖచ్చితంగా జరుగుద్దనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక జిల్లాకి, స్వాములంటే ఒక జిల్లానే కాదు, ఒక నియోజకవర్గం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా నా చేరిక అవ్వచ్చు. జనసేన పార్టీలో చేరినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అరసద్వానాలతోటి ఆనంద వాష్పాలు ఇచ్చేశారు. అలాంటి దీనిలో నాకు సీట్ లేదనేది రాష్ట్రమే హర్షించదు. ఇది రాంగ్ కాబట్టి ఖచ్చితంగా మార్చుకోవాలని మా అధినేత గారికి, ఇది కొన్ని ఏడ జరిగినాయి, ఇవన్నీ కూడా సరిచేసి గిద్దలూరు ఖచ్చితంగా స్వాములకి వచ్చే విధంగా చేయాలనే ఆలోచన చాలామంది ఆయనకి చెప్పడం జరిగింది. 4 రోజుల్లో ఖచ్చితంగా ఆయనతో నేను కూడా కూర్చోవడం జరుగుతుంది. ఇప్పుడు గిద్దలూరు సీటు కేటాయించి కూడా ఇప్పటికి దగ్గర దగ్గర 20 రోజులు 4 రోజులు అయింది. ఇప్పటి వరకు ఎటువంటి వ్యతిరేకత అనేది వ్యక్తపరచలేదు, కానీ ఇప్పుడు మాత్రమే వ్యక్తపరచడానికి కారణం ఏంటి? ఇప్పటి వరకు అంటే కాపు నేతలు కొంతమంది జనసేనలో చేరుతున్నారు, దానిలో భాగమా లేకపోతే పార్టీలోని జనసేనకు సంబంధించే మీరు పోరాడుతున్నారు? ఇప్పుడు ఏంటంటే అందరిలాగా రోడ్డెక్కి గాల్ చేయడం అనేది నేను మా వాళ్ళని కూడా ఒప్పుకోను కూడా, నా సంస్కారం అది కాదు. మంచితనంగా అన్ని రకాలుగా చెప్పాలి, ఇలా జరిగింది కాబట్టి అందరూ మనస్తాపంతో ఉండారని చెప్పాలి కాబట్టి ఆ ఇండికేషన్ అందరికి పంపించడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళు ఏమన్నారంటే అట్లా కాదు, మొత్తం ఒకసారి కూర్చొని ఒక మీడియా పరంగా అందరికీ తెలియపరచాలి. ముందు నీ ఒక్కటే చెప్పింది కొంచెం వాళ్ళకేమైనా అర్థం కావటం లేదనే ఆలోచనతో ఇట్లాంటివి చేయడం జరిగింది. వాటికి 20 రోజులైనా మనం ఏప్రిల్లో ఎలక్షన్ జరుగుద్ది అనుకున్నా మేకెళ్ళింది, 4 రోజులు పోస్ట్ పోయింది. అట్టనే ఇలా కరెంటు స్విచ్ చేయటం ఆపేయటం ఎట్టను ఇలా చూస్తానన్నారు వైసీపీలో. పొంతుళ్ళు మార్చినట్టు ఏడాళ్ళు నాడ ఆడాలి నేడ మార్చే దీనిలో ఇవ్వాలేముంది, ఈ పెట్టినాడు తీసి ఇంకోసారి అయ్యొచ్చు, మళ్ళీ మనల్ని పెట్టుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటుంది. కాబట్టి ఎందుకని ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు ఈ ద్వారానా కొంచెం స్పీడ్గా అవుతాయి అనే ఆలోచనతో వాళ్ళకి ఇండికేషన్ ఇవ్వడానికి ఇది లేదనుకోండి, తర్వాత ఎవరు దీనిలో వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు గతంలో మీరు ఎటువంటి సీటు ఆశించలేదు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మీరు పదవి తీసుకున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా మీ అవసరం అనేది ఉందని అధినేత కూడా గుర్తించారు. మిమ్మల్ని పార్టీలోకి తీసుకోవటం కానీ మీరు పనిచేయటం కానీ అలాగే చేస్తున్నారు, కానీ ఇప్పుడు మాత్రమే సీట్ అడుగుతున్నారు ఓపెన్గా. ఇంతకుముందు గతంలో ఎప్పుడు సీట్ అడగలేదు ఓపెన్గా, ఇప్పుడు మాత్రమే అడగడానికి కారణమే? నేను గతం నుంచి ఎవరిని అడగలం, ఎందుకంటే పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి నేను చేరే ముందే గిద్దలూరుని గురించి వివరం చెప్పడం జరిగింది. టీడీపీతో పొత్తుండా లేకపోయినా గెలిచి గిఫ్ట్ ఇస్తా, నాకు సీట్ ఇస్తే మీరు ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పడం జరిగింది. తర్వాత అడిగితే నువ్వు నన్ను 2వసారి అడగాల అన్నాడు. ఆ దీనిలో వీళ్ళందరికీ చెప్పి నేను బహిరంగంగా అందరికి పబ్లిక్ చేసుకోవాల్సిన పని లేదు, ఖచ్చితంగా నాకు సీట్ ఉంటుందని నేను అనుకున్నాను, అట్లానే జిల్లా కోరుకుంది, రాష్ట్రం మొత్తం కూడా నాకు సీట్ ఉంటుందని ఆనందంతో చాలామంది ఉన్నారు. మీరు ఎంక్వైరీ చేసుకోండి నేను చెప్పిన దానిలో. ఈ మధ్యలో కూడా వెళ్ళి నేను మనోహర్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, నాకు గిద్దలూరు సీట్ ఇస్తే 70,000 మెజార్టీతో నేను గెలిచి సీటు తీసుకొచ్చేస్తానని చెప్పొచ్చాను ఒక 10 రోజులు నాడు కూడా. అదే స్టైల్లో చేస్తా, ఇవాళ కాపులు జారుతున్నారు అంటున్నారు కదా, నాకు సీటు ఇస్తే ఎంత స్పీడ్గా అయితే ఒక 10% వెళ్ళారో, 10% నేను చెప్పేది, 10% ఇంకో 30% లాక్కొచ్చి నా వెనక నుంచి చూడడానికి సిద్ధంగా ఉంటారు, గుర్తుపెట్టుకోండి అంతే.
ఇప్పుడు ముద్రగడ కానీ వీళ్ళందరూ చేరుతున్నారు కాపు నేతలు రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్ళ పైన మీ కామెంట్ ఏంది అంటే, ఆయన 2-3 సార్లు పవన్ కళ్యాణ్ గారి కోసం ఇంటి దగ్గర వస్తానంటే ఎదురు చూశారు. ఈయన పవన్ కళ్యాణ్ గారు కానీ వెళ్ళి వచ్చి అడిగితే పోయేది, ఇన్యూసెన్స్ అంత ఉండేది కాదు. దానివల్ల ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి వచ్చే నష్టం ఉండదు, ఆయనకు వచ్చే నష్టం ఉండదు, ఎవరి ఇది వాళ్ళకు ఉండదు. కాబట్టి అసలు దాని గురించి మనం ఆలోచన చేయడం కూడా వేస్ట్ నా లెక్కలో. గిద్దలూరులో ఇప్పుడు కాపులు వైసీపీలో చేరుతున్నారు అనేదే మీ ఆవేదన? లేదు, ఎందుకు చేరుతారు? ఊరిని వెళ్ళమన్నా నేనే వెళ్ళండి, ఆయన బలవాడలేదు. అందేముంది, రేపు నాబోటాడు పోయి నుంచి ఉంటే ఖచ్చితంగా నయమటవుతారనే దమ్ము నాకు ఉంటుంది. కాబట్టి నాకు వాళ్ళు ఎట్ట చేసుకుని ఏముంది, ఇవాళ ఎలక్షన్ అంటే ఏముంది, అంత ఐసా పైసా వ్యవహారం కదా. ఎందుకు ఊరు పొందే వాటిని మనం ఎందుకు చెడగొట్టాలి? ఇవన్నీ జింబాంబో జింబాంబో రాజకీయాలు కదా. అందువల్ల మనం అసలు వాటిని నేను పెద్ద పట్టుదలగా తీసుకున్నాయి. ఊరు లైన్లో వాళ్ళు భావనిస్తాను, తర్వాత మళ్ళీ ఏ లైన్లో లాక్కోవాలి. చీరాల నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఎందుకు మీరు రిజైన్ చేయడం జరిగింది? నేను కోరుకుంది గిద్దలూరు కాబట్టి. నేను గిద్దలూరు ప్రజలకు చెప్పా, ప్రామిస్ చేశా, నేను చేస్తే రాజకీయం అంటూ గిద్దలూరు నుంచే చేస్తా, గిద్దలూరు కోసమే రాజకీయాల్లోకి వస్తున్నా. వెనకబడిన ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా డెవలప్ చేయాలనే ఆలోచనతో నేను అడగడం జరిగింది, వాళ్ళకి ప్రామిస్ చేయడం జరిగింది. నన్ను చీరాల్లో పెడితే ఏంటంటే కొన్ని కొన్ని విధానాలుగా నన్ను ఆడ బుక్ చేయాలనే ఆలోచనతో చేస్తా ఉంటే ఆ బుక్ చేయించుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఉండేది ఫెయిర్గా నేను ముక్కు చూడుకుంటాను కాబట్టి ఆ నుంచి ఖచ్చితంగా రిజైన్ చేశా. వాళ్ళు మంచిగా అనుకొని చెడుగా అనుకొని నాకు కాన్సెప్ట్ చీరాలు కాదు కాబట్టి, గిద్దలూరే కాబట్టి నేను దానికోసం రిజైన్ చేశాను. కానీ వేరే ఆలోచన అయితే నేను లేదు. మీరు పవన్ కళ్యాణ్ గారిని అడగాల్సి ఉంది కదా. ఇక్కడ మనం ప్రెస్ మీట్ పెట్టి ఇలా చేసే కన్నా డైరెక్ట్గా ఆయన దగ్గర అధినేత దగ్గరే మాట్లాడుకున్నట్టయితే మన బాగుండేది కదా. ఇదే నేను మాట్లాడేది ఎదురుగా 4 రోజులు మాట్లాడబోతున్నా. ఇదంతా కూడా ఏంటంటే ప్రకాశం జిల్లా 12 నియోజకవర్గాల నుంచి వచ్చి వాళ్ళ ఆలోచనతో వాళ్ళు విభిన్న విభిన్నమైన ఆలోచనలు ఉంటాయి కాబట్టి వాళ్ళంతా కలిసి ఖచ్చితంగా ఒక ఇండికేషన్ జిల్లా ద్వారా పంపిద్దామని చేసి వాళ్ళు పెట్టింది మాత్రమే. కానీ నేనైతే నేను పవన్ కళ్యాణ్ గారితో ఇండికి పంపించాను ఇన్ఫర్మేషన్. ప్రకాశం జిల్లా అలా అన్యాయం జరుగుతుందని, అలాగే బలమైన నియోజకవర్గం కాపులకి బలమైన నియోజకవర్గం గిద్దలూరు అనేది కంపల్సరీగా రావాలని, ఇలాగే గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు గిద్దలూరు అనేది కంపల్సరీగా ప్రతిపాదన చేయటం, ఈ ఇప్పుడు పొత్తుల్లో భాగంగా టీడీపీకి ఇవ్వటం అనేది బాగలేదని, ఇక్కడ జిల్లాలు జిల్లా వ్యాప్తంగా కాపులు సమావేశమయ్యి ఆమంజి స్వాములు గారికి కంపల్సరిగా గిద్దలూరు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్ 9.